స్థానాలకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అది ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఒకలాగా ఉంటుంది పార్లమెంట్ స్థానాలకి క్రాస్ అయ్యే అవకాశం ఉంటా ఉంటుంది బేసిక్గా సో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏమన్నా ఇటు ఇటుదట్టు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా లిస్టుకి సంబంధించి వాళ్ళు ఎక్కువ గెలిచేది వీళ్ళు ఎక్కువ గెలిచేది ఎందుకంటే గతంలో కూటమి కంటే కూడా వైసీపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి సో అలాంటిది ఏదన్నా అవకాశం ఉంటుందా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల గురించి కానీ తీసుకున్నట్లయితే ఈ పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుంది ఏ స్థానాల్లో ఏ పార్టీ ఓడిపోతుందనే అంశం కానీ తీసుకున్నట్లయితే ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో టీడీపీ మరియు కూటమి అనేది విజయం సాధించబోతుంది అనేది నా క్యాలిక్యులేషన్ చెప్తుంది ఓకే ఉదాహరణకి మనం టీడీపీ పార్టీ ఇండివిజువల్గా ఎన్ని సీట్లు కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందనే అంశంగానే తీసుకున్నట్లయితే టీడీపీ పార్టీ పదమూడు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందండి ఓకే ఇండివిజువల్గా టీడీపీ పార్టీ పదమూడు పార్లమెంటు నియోజకవర్గాలు విజయాన్ని పొందుతుంది అలాగే భారతీయ జనతా పార్టీ నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది ఆరులో పోటీ చేశారో నాలుగు గెలిచే అవకాశం జనసేన పార్టీ రెండింటిలో విజయం సాధిస్తుంది వాళ్ళు రెండు పోటీ చేశారు కాకినాడ మచిలీపట్నం రెండు గెలుస్తారు రెండింటిలోనే గెలుస్తారు ఇక్కడ కాకినాడగానే తీసుకుంటే ఉదయ్ శ్రీనివాస్ గారు మచిలీపట్నంలో బాలసౌరి గారు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత మెజారిటీ తోటి జనసేనకి ఒక మైండ్ స్టోన్ వాళ్ళిద్దరు నిలిచిపోతారు వాళ్ళ యొక్క విజయం ద్వారా అని చెప్పుకోవచ్చు అన్నమాట ఓకే వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం ఆరు స్థానాల్లో ఆరు పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుందండి ఓకే మీరు గమనించినట్లయితే ఈ జనసేన గెలిచేటువంటి రెండు సీట్లు ఏంటంటే కాకినాడ మనం మచిలీపట్నం అనుకున్నాం అలాగే భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్టయితే రాజంపేట నల్లారి కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు అలాగే నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు రాజమండ్రి నుంచి పుందేశ్వర గారు గెలుస్తున్నారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు నంద్యాల నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి రెడ్డి గారు గెలుస్తున్నారు కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు వార్తలు మనం రెగ్యులర్ చూస్తున్నాం వాళ్ళు గెలుస్తున్నారు తిరుపతి నుంచి గురుమూర్తి గారు గతంలో కూడా వారు ఎంపీగా పోటీ చేశారు గెలిచారు ఈసారి కూడా వారు గెలుస్తున్నారండి ఏలూరు నుంచి కారుమూల్ సునీల్ గారు గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు వీరు కూడా వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి గెలుస్తున్నారు అరకు నుంచి కూడా తనుజా నాయుడు గారు అని చెప్పి వైసీపీ నుంచి గెలుస్తున్నారండి అంటే వైసీపీ పార్టీ గెలిచేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే మొదటగా నంద్యాల కడప తిరుపతి ఏలూరు విజయనగరము అరకు అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఓకే ఇక టీడీపీ పార్టీ గెలిచేటువంటి స్థానాలు కనుక తీసుకున్నట్లయితే కర్నూలు అండి ఈ కర్నూల్లో నాగరాజు గారు గెలుస్తున్నారు అనంతపురంలో వచ్చేసి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు హిందూపురంలో బీకే పాదసాద్ గారు గెలుస్తున్నారు చిత్తూరులో ప్రసాదరావు గారు గెలుస్తున్నారు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు కొంచెం టైట్ గా ఉంది బట్ ఈజీ గెలుస్తారండి అలాగే బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు సివిల్ అవునండి ఆయన గెలుస్తున్నారు ఆ తర్వాత నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు గుంటూరు నుంచి పెమ్మసేన చంద్రశేఖర్ గారు ఎవరు ఊహించిన మెజార్టీతో వాళ్ళు గెలుస్తున్నారు విజయవాడ నుంచి కేసీఆర్ చిన్ని గారు గెలుస్తున్నారు అమలాపురం నుంచి హరీష్ రావు గారు గెలుస్తున్నారు వైజాగ్ నుంచి భరత్ గారు మీరు అవునండి అల్లుడండి వారు భరత్ గారు గెలుస్తున్నారు శ్రీకాకుళం నుంచి మరొక లెజెండరీ పర్సన్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు నాయుడు గారు అబ్బాయి ఆయన గెలుస్తున్న ఓకే సో వెరసి ఓవరాల్ గా ఏపీలో వచ్చేసి కూటమికి పంతొమ్మిది సీట్లు వస్తున్నాయండి టిడిపికి పదమూడు బీజేపీకి నాలుగు జనసేన పార్టీకి పంతొమ్మిది సీట్లు వస్తున్నాయండి వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం ఆరు సీట్లు రాబోతున్నాయి చెప్పు